అంతరంగాలు. అందుకోసమనే 2007 వెళ్ళి 5 వెళ్ళింది, 2004 ఒక సవాల్ విసిరి వెళ్ళింది, 2005లో ఆ సవాల్కి సమాధానం చెప్పుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ. ప్రకృతి నిన్ను నేను తగినట్టు వాడుకుంటా, అతిగా వాడను సుమా. అయితే అదొక్కటే కాదు, నీకు మళ్ళీ దైవపు శక్తి కూడా వెనకాతల కావాలి కదా. ఎంతైనా ప్రకృతి పనిచేయడం అనేది నీ వల్ల పనిచేయటం, నా వల్ల పనిచేయటం లే, దైవం వల్ల పనిచేస్తాను. ఆ దైవం ఏమిటో నీకు తెలియకపోవచ్చు, అది ఎక్కడుందో నీకు కనపడకపోవచ్చు, ఇట్స్ ఓకే. అంత మాత్రం చేత దైవం లేదు అని అనడానికి వీల్లే. అందుకోసమని ఆ దైవం మనకి ఇప్పుడు నిలబడి ఉన్నది వెంకటేశ్వరుడిలా కనుక ఆ నామాన్ని కూడా మనం కొంతైనా కొంతసేపైనా కొంతకాలమైనా రాయగలిగితే అది మనకి మనోబలాన్ని ఇస్తుంది. ఇది వినడం వల్ల, ఇప్పుడు ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల కాస్త మనకి ఏదో చెయ్యాలనేటటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఏర్పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమని వెంకటేశ్వరుడు నామాన్ని ఈ 2005 ఉన్నంత వరకు టిల్ డిసెంబర్31 రాసే ప్రయత్నం చేద్దాము అనేది ఒక కార్యక్రమం. చేత మీరెవరూ రాసేసి పుస్తకాలు మాకు ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు, అట్టే పెట్టండి. ఏడాది అయ్యేదాకా కీప్ రైటింగ్, ఎన్ని రాయగలిగితే అన్నీ రాయండి. ఇందాక చెప్పారు మనకి, మీరు 50 మంది కలిస్తే 1 కోటి రాస్తారు ఒక ఏడాది రాస్తే. 50 మంది కలిస్తే ఇంకా అలాంటి మీ ఊళ్ళో జనాభా ఎంత? 40,000. మై గాడ్, అందులో 50% డిస్కౌంట్ వదిలేద్దాం. ఓకే, అంటే ఓ 20,000. 20,000లోనూ అంత భక్తులే ఉంటారు. 150 గ్రూప్స్ చేసుకోవచ్చు మీరు, అంటే 150 కోట్లు మీరు రాయచ్చు. ఏనా ఒక గంట రోజుకి మీరు ఇస్తే సార్, రోజుకి 1 గంట రాయగలరా? 1 గంట సేపు అంటే ఎన్ని మిస్ చేసుకోవాలండి? ఏం మిస్ కాకుండా ఉండే ఉపాయం చెప్తాను మీకు, అందుకోసం చెప్తున్నా. మీరు ఏం మిస్ కాకూడదు కదా. మీరు టీవీ మిస్ కావడానికి వీల్లేదు, సినిమాలు మిస్ కావడానికి వీల్లేదు, సీరియల్స్ మిస్ కాకూడదు, మీ మిగతా ఉద్యోగాలు సద్యోగాలు మిస్ కాకూడదు, మీ ఎంటర్టైన్మెంట్స్ మిస్ కాకూడదు, అవన్నీ ఉండాలి. అందుకోసమనే తెల్లారగట్ట లేవగానే మీకు కాస్త బద్ధకం తీరడానికి 1 అరగంట పడుతుంది కదా, అప్పుడు రాసేయండి. నో ప్రాబ్లం కదా, అప్పుడు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. రాత్రి మీరు పడుక్కునేటప్పుడు వెంటనే నిద్ర పట్టేది కదండి, కాసేపు ఇటువంటి కొంచెం దొల్లాల్సి ఉంటుంది కదా, అప్పుడు రాసేయండి. ఎవరికి డిస్టర్బెన్స్ లేని టైం మీకు వేస్ట్ కాని టైం. టీవీ సీరియల్స్ చూస్తుంటారు కదా, మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చే టైంలో రాసేయండి. మీ టీవీ సీరియల్ మీరు మిస్ కావక్కర్లేదు. క్రికెట్ గేమ్ వస్తుందనుకోండి, క్రికెట్ మ్యాచ్ వస్తుందనుకోండి, వాచ్ ద మ్యాచ్. మరి మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే రావా, అప్పుడు రాసేయండి. ఇలాగ మీరు ఏ టైము మిస్ చేసుకోకండి. కానీ మిగతా మీరు స్క్వీజ్ చేయాల్సిన టైం కొన్ని మీకు చెప్తున్నా, అలాంటి ఇంకో కొన్ని మీరు చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఒక చోట నుంచి రిక్షా ఎక్కి మీ డెస్టినేషన్కి వెళ్ళే టైంలో ఖాళీ ఉంటుంది కదా, ఆ టైంలో కూర్చొని రాసేసుకుంటూ ఉండండి. సింపుల్, యూనో, డోంట్ వేస్ట్ యువర్ అదర్ యాక్టివిటీస్. ఎప్పుడు ఆ పుస్తకం పెన్ను మీ చేతిలో పెట్టుకోండి. చూసిన వాళ్ళు అని ఆక్షేపించవచ్చు, అవ్వా ఇదేమిటి ఇలాంటి పాడు పనులు అనొచ్చు. ఎవరైనా ఇప్పుడు అలా రాయడం మీరు ప్రారంభించారని చూసిన వాళ్ళంతా ఎంత ఎంత షేమ్, అవ్వా ఏమిటి 21st సెంచురీలో కూడా వెంకటేశ్వరనామ ఎవడో 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు రాయాల్సింది తప్ప ఇప్పటి నుంచి ఏమిటని ఎవరన్నా మీరు రాస్తుంటే చూసి ఆక్షేపించవచ్చు, నవ్వచ్చు. లెట్ దెమ్ లాఫ్, లెట్ దెమ్ ఎంజాయ్ ఇట్. సంతోషించడండి కాసేపు అట్లా. మిమ్మల్ని అనుకుని కొంతసేపు వాళ్ళన్నా మీ కొంత వాళ్ళకి పుణ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. యూఆర్ హెల్పింగ్ దెమ్ ఇన్ దట్ వే. దేవుడు ఎక్కడ ఉండును, మీరు విన్నదాన్ని బట్టి దేవుడు ఎక్కడ ఉండును, ఇందుగలడు అందులేడని కదా ప్రహ్లాదుడు మనకి చిన్నప్పుడే చెప్పేశాడు. ఇంకేదే మా అందరికీ తెలిసిపోయింది, దేవుడు అంతటా ఉంటాడు, ఇట్స్ ఓకే.
అంటే మనుషుల్లో ఉంటాడా? ఉంటాడు. మరి కుక్కల్లోనూ, చెట్లలోనూ, ఓ స్తంభంలోంచి వచ్చిన వాడు ఎక్కడ ఉన్నాడండి? ఓ స్తంభంలో కూడా, స్తంభాన్ని కూడా తల్లిని చేసుకున్నాడు కదా ఆయన. సో ఆయన అంతటా ఉంటాడు. ఇది నిజంగా మీరు నమ్ముతున్నారా? వెరీ గుడ్. నిజంగా మీరు నమ్మేటైతే ఇప్పుడు ఆ చెట్టులో కూడా దేవుడు ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు ఆ చెట్టుకి మీరు నీరు పోస్తే అది అందరూ దేవుడికే చెందుతుందా చెందదా? చెందుతుందా? పక్షుల్లో దేవుడు ఉంటాడంటాడు కదా మీరు అనే మాట ప్రకారం. అప్పుడు పక్షికి రెండు గింజలు వేస్తే అందులో ఉండే దేవుడికి సంతృప్తేనా కాదా? సంతృప్తే. ఒక మనిషికి అవసరం ఉండే ఆకలి వేస్తుంటే రెండు మెతుకులు పెట్టారు, అందులో ఉండే దేవుడికి సంతోషమేనా? వెరీ గుడ్. బాగా తెలుసు మీకు. మాధవ సేవ కాదన్నట్టే కదా. ఇప్పుడు చెప్పండి, మానవ సేవయే కరెక్టా కదా? చూసారా హౌ బ్యాడ్ వీఆర్ ఇన్ అవర్ నోషన్స్. ఆలోచన విధానం మనకి ఎంత తప్పుగా సాగుతోందో. ఈ మాట అసలు ఇది మంది కాదండి. ఈ మానవ సేవయే మాధవ సేవ అనే స్లోగన్ బ్రిటిష్ వారి దగ్గర నుంచి వచ్చింది మనకి. ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్లో మనిషిలో మాత్రమే ఆత్మ ఉండును, మిగతా వాటిల్లో ఆత్మలు ఉండవు, అందుచేత మిగతా వాటిని మనిషి కోసం నాశనం చేసుకోవచ్చును, మనిషిని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి అనేది వాళ్ళకి కొంతవరకు. అందులో వాళ్ళ మనుషుల్ని, మనుషులు అంటే అందరి మనుషులు కాదండి, వాళ్ళ మనుషుల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలను అనేది వాళ్ళ కోరిక. అందుకు వాళ్ళు పెట్టిన స్లోగన్ మానవ సేవయే మాధవ సేవ. మరి మీకో యూజువల్గా ఓ ఇద్దరు అక్కడ కూర్చున్నారు అనుకోండి, అందులో యువతలాయనే మంచోడు అందాం అనుకోండి, అర్థం ఏంటి? మేమే అనలే. అలాగే నాలుగు రకాల స్పేషీస్ ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటాయి అని అనుకున్నప్పుడు మానవ సేవ ఏ మాధవ సేవ అన్నామంటే మిగతా మూడింటిని మనం ఎలిమినేట్ చేసేసాం కదా. ఇది వాళ్ళు చేసిన పని. భారతీయమైన ఆలోచన సరణి కాదు ఇది. మనం ఎప్పుడు అట్లా ఆలోచించలే. మనం పిల్లికి పెట్టినా, పక్షికి పెట్టినా, చెట్టుకు పెట్టినా అది దేవుడికే అనే మన ఉద్దేశం. ఎందుకంటే అన్నింట్లోనూ దేవుణ్ణి చూసిన జాతి కదండి మన జాతి. దేవుణ్ణి అణువణువున చూడ నేర్చిన జాతి మనది. మీరు ఎప్పుడైనా ఎలకల్ని పూజ చేస్తారా? పూజారా? యా, వినాయకుడు వాహనం ఏమిటండి? మన దేవుళ్ళకి ఎలకల్ని వాహనాలు చేశాం. ఎలక కనిపిస్తే చంపేయడం కాదు మనం చేసింది. మీరు ఎద్దుల్ని పూజ చేస్తారా? పూజారా? పక్షుల్ని పూజ చేస్తారా? పూజారా? చేస్తామండి. కుమారస్వామికి వాహనమేమి? విష్ణువుకి వాహనమేమి? సరస్వతికి వాహనమేమి? చెట్లని పూజ చేస్తారా మీరు ఎప్పుడైనా? దసరా నాడు చేసే పని ఏమిటి? జమ్మి చెట్టు మామూలుగా అయితే జమ్మి చెట్టును చూస్తేనే భయం, కానీ జమ్మి చెట్టుకు కూడా పూజ చేస్తారే. అందులో దైవం ఉందని పూజ చేస్తారా లేకపోతే తమాషాక? అశ్వత్థానికి పూజ చేస్తారే, వేప చెట్టుకు పెళ్ళిళ్ళు చేస్తారే. చెట్లకి పెళ్ళిళ్ళు ఏమిటండి? అవ్వ అన్నారు ఎప్పుడైనా మీరు? ఇది భారతీయత, ఇది మన జాతి. చెట్లని నాశనం చేసి, జంతువులను నాశనం చేసి, క్రిమికీటాదులని నాశనం చేసి మనిషి ఒక్కడే బతికి ఉండాలి తప్ప మిగతావన్నీ నాశనమైనా పర్వాలేదు అనుకున్న జాతి కాదు మనది. అందుకే మన ఆలోచన మానవ సేవయే మాధవ సేవ కాదు, మాధవ సేవ అని
సర్వప్రాణులకి సేవ చేయాలి. మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయుట మన జీవన ధర్మం అండి. ఇది కరెక్ట్ అనుకున్న వాళ్ళు చూపించండి. అనండి ఒకసారి చూద్దాం ఆ మాటని. మాధవ సేవగా సర్వప్రాణి సేవ, ఇది మన సూత్రం, ఇది మా వికాస్ తరంగిణి సూత్రం కూడా. వి వాంటెడ్ దట్ సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్. నా చిన్నారి పొట్టకు శ్రీరామరక్ష కాదండి, ఇది రావణాసురుడి ఆలోచన. తన వాళ్ళని తన తోటి వాళ్ళని కూడా ఏడిపించి వాళ్ళ దగ్గర ఎంత పిండుకోగలిగితే అంత పిండుకుని తినే బతుకు రావణాసురుడు. నా రాజ్యం పోయినా పర్వాలే, నా ప్రాణం పోయినా పర్వాలే, కానీ నన్ను ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ సుఖం కలిగించాలనుకునే రాముడి ఆలోచన ధోరణి మనది. ఇది మన జాతి యొక్క మూల సూత్రం, ఇది మన జాతికి జీవనాడి. అందుకే అప్పుడప్పుడు మన ఋషుల్ని చూడాలి, రామచంద్రుణ్ణి మనం అందుకే చదవాలి, వారి జీవనాన్ని అందుకే మనం గుర్తించే ప్రయత్నం చేయాలి. రాముడు కేవలం నేను నా వాళ్ళు బాగుంటే చాలు నన్ను అనుకోలా, అడవిలోకి వెడితే ఉండాలి అనుకున్నాడు విభీషణుడిని పట్టుకు. మనుషులు కూడా బాగుండాలి, ఇట్స్ ఓకే, బికాస్ మనిషిని మనం ఎలిమినేట్ చేసేట లేదు, కానీ మనిషి మాత్రమే ప్రధానం కాదు. ఇంకో ప్రశ్న అడగనా మిమ్మల్ని, ఏమిటిదేమో క్లాస్ రూమా అడగండి, దెబ్బలాడకండి. చెట్లు లేకపోతే మనం బ్రతకగలమా? జంతువులు లేకపోతే, పక్షులు లేకపోతే, నీళ్లు లేకపోతే, గాలి లేకపోతే, నేల లేకపోతే, కానీ మనిషి లేకపోతే అవన్నీ బాగుంటాయి. మనిషి లేకపోతే నేలని కలుషితం చేసే కెమికలైజ్ చేసేవాడు ఎవడో ఉండడు. మనిషి లేకపోతే నీళ్ళని పొల్యూట్ చేసేవాడు ఎవడో ఉండడు. మనిషి లేకపోతే ఓజోన్కి కన్నం పెట్టేవాడు ఎవడో ఉండడు. మనిషి లేకపోతే చెట్లని హైబ్రిడైజ్ చేసేవాడు ఎవడో ఉండడు. మనిషి లేకపోతే జంతువులని నాశనం చేసేవాడు ఎవడో ఉండడు. అన్నిటినీ నాశనం చేసి అవన్నీ తినేసి నాశనం అయిపోయేది ఎవడండి? మనమే. ఎంత గొప్ప స్పీషీస్ అండి ఇది, ఎంత గొప్ప జాతి మానవ జాతి. ఓహో మురిసిపోవాలి మన చూసి మనం. మానవుడా, మిగతా వాటిని నాశనం చేసి బతకడం నీ బ్రతుకు కాకూడదయా? మిగతా వాటిని సంరక్షించుకుంటూ బ్రతకడం నీ జీవన విధానం కావాలని చెప్పడమే రామాయణం నేర్పినటువంటి పాఠం మనకి. మిగతా వాటిని నాశనం చేసేని నేను బ్రతకాలనుకున్నాడు రావణాసురుడు. అలా బ్రతికిన వాడే అసురుడు, లేకపోతే ఆయనే బ్రహ్మాండమైనటువంటి ఒక పులస్త్య బ్రహ్మగారి వంశం. మామూలు వాటండి రావణాసురుడు అంటేనే, పులస్త్య బ్రహ్మగారి వంశం, తక్కువాడేం కాడు. కానీ ఆయన పేరు చివర వచ్చిన టైటిల్ కూడా ఇచ్చేశారు ఆయనకి, రావణ అసురా. ఎందుకు అసురా పాపం? మళ్ళీ విభీషణుడికి అది పెట్టలేదు చూడండి పాపం, విభీషణాసురా. నోబడి ఆ కాల్ హిమ్ లైక్ దట్ రైట్? ఎవడని పిలుస్తాడు అలాగా, విభీషణాసురా అంటారు ఆయన. కానీ రావణ్ణ అసురా పెట్టకపోతే మనకే తృప్తి ఉండదు, ఎందుకంటే అంత గొప్పవాడు కదా ఆ కులంలో పెద్దవాడు, వాడికి అసురా పెట్టకపోతే ఏం మర్యాదగా ఉంటుంది అని మనకే తెలిసిపోయింది. ఆయన మనిషే, రాముడు మనిషే, కానీ ఒక మనిషిని మనం ఆదర్శంగా ముందు పెట్టుకున్నాం, ఒక మనిషిని చూస్తే చిత్కరించబుద్ధి వస్తుంది. నువ్వే మనిషిగా ఉండాలనుకుంటున్నావు, చిత్
సత్కారం పొందే మనిషిగా ఉండాలనుకుంటున్నావా, ప్రేమలు అందుకునే మనిషిగా ఉండాలనుకుంటున్నావా? చాయిస్ నీదే. సూపర్ మార్కెట్కి వెడితే ఏది కొనుక్కోవాలో చాయిస్ నీదే. వాడు చెప్తాడు ఏమిటండి, ఇది కొనుక్కో ఇది మానేయని, అన్నీ ముందర పెడతాడు. నీకేది కావాలంటే అది నువ్వు వెతుక్కో, దిస్ నో రాంగ్. వాల్మీకి భగవానుడు కూడా మన ముందర మానవత్వానికి మచ్చు తునకల్ని కొన్నిటిని పెట్టాడు, నువ్వు అందులో ఎక్కడ సూట్ అవుతావో వెతుక్కో. నువ్వు సుగ్రీవుడి పక్కన చేరతానంటావా, వాలి పక్కన చేరతావా, శూర్పణఖకి ఫ్రెండ్ అవుతానంటావా, అయితే కుంభకర్ణుడి యొక్క ఒళ్ళో కూర్చుంటావా? ఎప్పుడు కూర్చుంటాను. కుంభకర్ణుడు ఎప్పుడు మనకి రెగ్యులర్ ఫ్రెండే కదండి, ఎక్కడ కూర్చున్నా కుంభకర్ణుడు మనతోటే ఉంటాడు. లేదా కబంధుడిలాగా ఏది కనిపిస్తే అది అలా తెచ్చి లోపల వేసేసుకోవడమే నీ లక్షణం అని అనుకుంటావా? జటాయువులాగా లేక ఉడతలాగో లేక గుహుల్లానో లేక ఋషుల్లానో ఎలా ఉండాలని అనుకుంటున్నావు? నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట యూ కెన్ మ్యాచ్ యువర్ సెల్ఫ్ ఇన్ రామాయణం. కానీ ఒక రహస్యం, నువ్వు ఎక్కడున్నా తరించవచ్చును. నీ జీవన యాత్రలో ఒడిదుడుకులు లేకుండా నువ్వు ఎక్కడున్నా సాగించుకోవచ్చు. ప్రయాణం మనమంతా చేస్తున్నాం కదా, ఇందాక చెప్పామే ఒక్కొక్కరం కొంత కొంత డిస్టెన్స్ సాగించాం. మనం ప్రయాణం చేయాల్సినటువంటి డిస్టెన్స్ 100. ఏం కొంతమంది 100 ఉంటాం, కొందరు 40కే, కొందరు 25కే, కొందరు 5కే, కొందరు 10కే, ఎప్పుడప్పుడు మొత్తానికి మన ప్రయాణం ఎండ్ అయిపోతుంది. కానీ ఈ ఎండ్ అయ్యేదాకా మధ్యలో ఉండేటటువంటి యాత్ర సుఖంగా సాగాలనుకుంటావా, లేకపోతే ఎప్పుడు పడితే ఢందమన ఎగిరేసి కింద పడాలనుకుంటావా? హౌ డు యూ వాంట్ టు మేక్ యువర్ జర్నీ? ఎట్లా కావాలి నీకు నీ యాత్ర? మంచిగా కావాలి అనే మనం అనుకుంటాం, ఒడిదుడుకు లేకుండా సాగాలి అని మనం అనుకుంటాం. ఇట్స్ ఓకే, ఎక్కడైనా నువ్వు అట్లాంటి స్థితిని సాధించవచ్చును. అలా సాధించాలంటే ఎలా ఉండాలి అనేది తెలియచెప్పే మానవ చరిత్ర గ్రంథమే శ్రీ రామాయణం అనంటే మన చరిత్ర గ్రంథమే. ఆ మానవుడు వెళ్ళిపోవచ్చు, కానీ ఇప్పుడు మరొక మానవుడు ఉన్నాడు, వీడికి వచ్చే సమస్యలు అట్లానే ఉంటాయి. సమస్యలు అనేవి ఎప్పుడూ ఒక రకంగానే ఉండవు, కానీ మానవుడికి సమస్యలు లేకుండా ఉండడం అనేది మాత్రం ఇంపాసిబుల్ అండి. ఎవడైనా ఒకళ్ళు చెప్పండి నాకు ఎప్పుడు సమస్యలు లేవండి. ఎనీవన్? సమస్యలు లేనిది ఒక చోట కడితేనే, అప్పుడు ఏ సమస్య వాడికి ఉండవు. పక్కవాడందరికీ సమస్యలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు భూమిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాడికి సమస్యలు ఉండవండి. బ్రతికి ఉన్నాడంటే సమస్యలు ఉన్నాయని అర్థం. ఎన్ని సమస్యలు ఉంటే నువ్వు అంత స్ట్రాంగ్గా బతుకుతున్నావని అర్థం అండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు స్ట్రాంగ్గా బతకాలనుకుంటున్నారా వీక్గా బతకాలనుకుంటున్నారా? దాట్స్ గుడ్. స్ట్రాంగ్గానే బతకాలి, అదే బతుకు వీక్గా ఎందుకండి? ఎంత స్ట్రాంగ్గా నువ్వు బతకాలనుకుంటే అన్ని సమస్యలు నీకు ఉండాలి. ఎస్, ఎందుకంటే సమస్య అనేది మనిషిలో అంతర్లీనమై ఉండే శక్తిని పైకి తెచ్చేది. నీలో నిబిడీకృతమై ఉండేటటువంటి శక్తి పైకి రావాలంటే ఒక సమస్య వచ్చినప్పుడే కదా అది పైకి వచ్చేది, లేకపోతే ఎలా వస్తుంది అది? నువ్వు ప్రయాణం చేస్తున్నావు, మధ్యలో ఒక పెద్ద కాలం వచ్చేసింది, ఆవలిగట్టుకుని దాటి వెళ్ళాలి, అయ్యో 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 అని అలా బెంబేలు పడిపోయి అక్కడ దిగులు పడిపోయి ఏడుస్తూ కూర్చుండిపోతావు. అక్కడ ఎట్లా దాటవాలి? జంప్ చేయాలా, ఈత కొట్టాలా, బోటు పట్టాలా, లేకపోతే కాస్త ఇప్పుడే వెంటనే తగ్గిపోయేదాకా వెయిట్ చేయాలా? ఏదో ఉంటుంది కదా. ఆ సమస్య నీకు ఎదురైనప్పుడు
దాన్ని దాటడంలో నీవు ప్రదర్శించేటటువంటి తెలివిని బట్టి నీలో ఉండే ఒక్కొక్క శక్తి పైకి వస్తుంది. రాముడేం సుఖపడ్డాడని అనుకోకండి, మీకు తెలుసును. ఆయన చక్రవర్తి కుమారుడు, మరొక చక్రవర్తి గారికి అల్లుడు, కానీ ఆయన సుఖపడ్డాడే జీవితంలో. కష్టపడ్డానని ఎప్పుడు అనుకోలేదు ఆయన.